సభా సమయం ఫిక్స్ అయింది. ఈ నెల 10 నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహించాలని డిసైడ్ అయింది సర్కార్. ఈసారి పీపుల్స్ బడ్జెట్ ను ప్రవేశపెడతామని చెప్తున్న అధికార పార్టీ నేతలు రెండున్నరేళ్లలో చేసింది, మరో రెండున్నరేళ్లలో ఏం చేయబోతున్నామో ఈ బడ్జెట్ ద్వారానే రాష్ట్ర ప్రజలకు వివరిస్తామంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 నుంచి మొదలు కానున్నాయి. 10వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాక సభ వాయిదా పడుతుంది. 11న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదే రోజున బీఎస్సీ సమావేశమై సభ బిజినెస్ ను ఖరారు చేస్తారు. సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ రోజున ఏ విషయంపై చర్చించాలన్న విషయాన్ని కమిటీ ఫైనల్ చేస్తుంది. 13వ తేదీన ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సెషన్లో మొత్తం 16 పనిదినాలు సభ నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నా 31 లోపే బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉండటంతో 14 పనిదినాలకు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ రాష్ట్రం ఏది పేరొచ్చిందో ఆ సంక్షేమ ఫలాలని ప్రజలకు మరింత గొప్పగా అందించాలని సంకల్పంలో భాగమే రేపటి బడ్జెట్ రూపకల్పన ఉంటుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీలో కానీ ఈ రివీల్ చేసిన సందర్భం కానీ ఇప్పటికే చెప్పిండు. అది ప్రతిబింబించే పద్ధతిలో ఉంటుంది. ఈసారి బడ్జెట్ డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. మొత్తం 150,000 కోట్ల వరకు బడ్జెట్ ప్రతిపాదనలుండొచ్చని సమాచారం. ఇందుకు సంబంధించిన శాఖల వారీగా రివ్యూలు పూర్తి చేసి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తారు మంత్రులు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, కుల వృత్తులకు ప్రోత్సాహం, ఇలా అన్ని వర్గాల వారికి బడ్జెట్ లో ప్రాధాన్యం ఉంటుందని చెప్తున్నారు అధికార పార్టీ నేతలు. అలాగే విపక్షాల ఆరోపణలు, ప్రశ్నలకు ఈ బడ్జెట్ తోనే సమాధానం చెప్తామంటోంది సర్కార్.